శరన్నవరాత్రుల్లో మూడవ రోజు అన్నపూర్ణ అలంకారంతో కనకదుర్గాదేవిని భావించి ఆరాధించడం సంప్రదాయంగా వస్తున్నది. ఇప్పుడు శరన్నవరాత్రుల్లో ఒక్కొక్క తిథికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. ఈ తృతీయ అనేటువంటిది అత్యంత ప్రధానమైన తిథిగా సంప్రదాయంలో చెప్పబడుతున్నది. పాడ్యము నుంచి అమ్మవారి వ్రతం చేయలేనటువంటి వారు ఈ తృతీయ నుంచి ఆరంభించవచ్చు అని చెప్పారు. ఇలా అయితే మొత్తం 7 రోజులు పూజ అవుతుంది. ఇది ఒక సప్తరాత్ర యజ్ఞంగా కూడా భావించబడుతుంది. పైగా నవరాత్రి యజ్ఞం చేసినంత ఫలితం కూడా ఈ తృతీయ నుంచి చేసిన వారికి ఉంటుంది అని చెప్తున్నారు. అమ్మవారి ఆరాధన తర్వాత స్తుతికి ఒక ప్రాధాన్యం ఉన్నది. మొత్తం ఆరాధన చేసి మంత్రపుష్పం ఇత్యాదులు సమర్పించిన తర్వాత క్షమాపణ స్తోత్రం చేసి స్తుతి చేయాలట. స్తోత్రం చేత పూజ సంపూర్ణమవుతుంది అంటారు. అందుకే స్తోత్రములు బహువిధములుగా నామస్తోత్రములతో మొదలుకొని అమ్మవారి మహిమల్ని ప్రకటించేటువంటి స్తోత్రములు, శరణాగతిని చెప్పే స్తోత్రాలు ఉన్నాయి. అందుకు ఆరాధనలో స్తోత్రానికి ప్రత్యేకత ఉన్నది. పైగా అంతవరకు చేసినటువంటి పూజలు తెలుసో తెలియకో లేదా తెలిసి తెలియక చేసినటువంటి దోషాలు ఏవైనా ఉంటే స్తోత్రం చేత ఆ దోషాలన్నీ తొలగి పరిపూర్ణమైనటువంటి దేవతా కటాక్షం లభిస్తుంది. అందుకు స్తుతి అనేది పూజలు చివరిలో పెట్టడం అనేది సంప్రదాయంగా ఉన్నది. అందులో స్తుతి పాఠములు ప్రధానంగా పెద్ద పెద్ద విస్తారమైన ఉన్నప్పటికీ కూడా క్లుప్తంగా మనకు శాస్త్రంలో కొన్ని ముఖ్య స్తుతులు చెప్తూ ఉన్నారు. వాటిని ఇప్పుడు తెలుసుకుంటూ దుర్గాం శివాం శాంతికరీం బ్రహ్మాణీం బ్రహ్మణప్రియాం సర్వలోక ప్రణేత్రీచ ప్రణమామి సదాశివాం మంగళాం శోభనాం శుద్ధాం నిష్కళాం పరమాం కళాం విశ్వేశ్వరీం జగద్ధాత్రీం చండికాం ప్రణమామ్యహం. ఇవి ప్రధానంగా స్తుతులుగా చెప్పారు. ఇలాగ స్తుతుల్లో దివ్యనామములు కూడా మేళనం చేసి ఋషులు అందించారు. వినడానికి చాలా సులభం అనిపిస్తాయి, కానీ వాటిలో ఒక అమోఘమైన ఫలములు దాగి ఉంటాయి. అలాంటి స్తుతి పాఠములతో మనం పూజల్ని పరిపూర్ణం చేసుకోవాలి. ప్రత్యేకించి తృతీయ నాడు అమ్మవారిని అన్నపూర్ణ అలంకారంలో ఆరాధిస్తూ ఉంటారు. ఇప్పుడు అన్నపూర్ణ అనేటువంటి భావనయే చాలా ఉత్కృష్టమైనది. అన్నపూర్ణ మంత్ర విశేషము చాలా మనకి శాస్త్ర గ్రంథాల్లో ఆగమాల్లో కనబడుతున్నది. ఉపాసనా సంప్రదాయంలో అన్నపూర్ణ ఉపాసన ప్రత్యేకించి ఉన్నది. ఏ విధంగా అయితే శారదా ఉపాసన, లలిత ఉపాసన ఉన్నాయో అన్నపూర్ణ ఉపాసన ప్రత్యేకించి చెప్తున్నారు. సిరి విద్యలు అయితే అమృత శక్తిగా ఈ తల్లిని చెప్తారు. అమృతేశ్వరీ దేవి, అన్నపూర్ణాదేవి, ఈ రెండు స్వరూపములు ఒకటే. ఈ అన్నపూర్ణ భావన మనకి క్షేత్రాల్లో చూస్తే కాశీక్షేత్రంలో ప్రధానంగా కనబడుతున్నది. అదేవిధంగా ద్రవిడ దేశాల్లో కొన్ని చోట్ల అన్నపూర్ణ క్షేత్రములు ఉన్నాయి. అన్నపూర్ణ, విశాలాక్షి, ఈ రెండూ కూడా ఒకే తల్లి యొక్క రెండు నామములు. అంతేగాని విశాలాక్షి వేరు, అన్నపూర్ణ వేరు కాదు. కాశీక్షేత్రంలో విశ్వనాథుడు తండ్రిగాను, అన్నపూర్ణమ్మ తల్లిగాను కూడా చెప్పబడుతూ సర్వ జీవుల్ని కూడా కాపాడుతున్న తల్లిదండ్రులు వారు అనే భావనతో మాతా చ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అని ప్రసిద్ధి చెందిన శ్లోకం ఉన్నది.